ఈరోజు ఆంధ్ర ప్రభలో వచ్చింది సోనియా గాంధీ రాహుల్ గాంధీ జూలై 8వ తారీఖున ఇడుపులు పాయకొస్తున్నారని వాళ్ళ నెహ్రూ కుటుంబం అది మర్చిపోకూడదు అవన్నీ అబద్ధాలు కానీ ఈ మధ్య కాలంలో మా రాజశేఖర్ రెడ్డి అల్లుడు ఢిల్లీలో తిరుగుతుంటే నేను చూశాను రవి ప్రకాష్ అని ఒక ఆయనతో కలిసి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు మరి అంత మేము నెత్తికి ఎక్కించుకోం ఆయన వస్తే రావచ్చు ఎవరైనా రావచ్చు ఎవరినైనా తీసుకుంటాం పార్టీలో ఈరోజు మా పార్టీలోకి ఎవరు వస్తానా కూడా మంచి వాళ్ళు వస్తానంటే మేము స్వీకరిస్తాం కానీ నెత్తికి మాత్రం ఎక్కించుకోం అవన్నీ అబద్ధాలు ఒక ఆయన సునీల్ అని ఒక అతను మాకు ఒక స్ట్రాటజిస్ట్ ఉన్నాడు అక్కడ ఏదో పేరు ఇంటి పేరు తెలీదు చంద్రబాబు నాయుడుకు బంధువు కూడా ఆయన ఆయన సలహా ఇచ్చాడు ఏమని ఈ అమ్మని లోపలికి తీసుకుంటే బాగుంటుంది అని నేను రాజశేఖర్ రెడ్డి అల్లుడు కూడా నన్ను కలిసే నేను కలిశాను ఆయన్ని ఎక్కడో నేను హోటల్లో టీ తాగని పోతే అక్కడ కలిశాను వాళ్ళు రావాలనే ఆలోచన ఉన్న ఆమె చేరినా కూడా సామాన్య కార్యకర్తగా రావాల్సి ఉంది రాజశేఖర్ రెడ్డిని ఎక్కించుకున్నట్టుగా నెత్తిని ఎక్కించుకోం మేము నష్టపోయాం రాజశేఖర్ రెడ్డిని నెత్తిని ఎక్కించుకొని మరి ఆమెకి అంత ఎవరైనా రావచ్చు మీరు కూడా రావచ్చు ఎవరైనా రావచ్చు ఆమె కూడా వస్తే సంతోషం అంతేగాని ఈ ఆర్భాటాలు వాళ్ళు వచ్చి ఈడ కూర్చునేది నెహ్రూ కుటుంబం వచ్చి ఆయన బర్త్డేకి వచ్చి కూర్చోవడం ఇవన్నీ తప్పు వాళ్ళు రావటం లేదు కానీ ఆమె చేరాలనుకుంటే మేము తీసుకుంటాం ఎవరైనా చేరచ్చు ఆ లెక్కకు వస్తే విజయభాస్కర్ రెడ్డి కొడుకు కూడా రావచ్చు బ్రహ్మానందరెడ్డి కొడుకు ఇంకొక ఆయన ఉన్నాడు కృష్ణారెడ్డి అని ఆయన చేరచ్చు చెన్నారెడ్డి కొడుకు కూడా చేరచ్చు కూతుళ్ళు ఎవరైనా చేరచ్చు అంతేగాని ఇంత ఆర్భాటం చేయాల్సింది ఏమీ లేదు రాజశేఖర్ రెడ్డి మర్చిపోయారో జనాలు మీరు అనుకుంటున్నారు ఒక్క ఛాన్సు చనిపోయిన తర్వాత సింపతితో ఓట్లు వేశారు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా సింపతితో మా పార్టీకి వేశారు అది మామూలు సింపతితో వచ్చిన ఓట్లు రాజశేఖర రెడ్డి జనాలు మర్చిపోయారు కొత్తగా ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా జారచ్చు ఎంతమంది అయినా జారచ్చు చేర్చుకుంటాం ఇంత హైప్ ఆడ అవసరం లేదు ఆమె నెత్తికి ఎక్కించుకోం కానీ ఆమెంటే నా ఫ్రెండ్ కూతురు కాబట్టి అభిమానం ఉంది మరి స్వీకరిస్తాం వస్తానంటే నెత్తికి ఎక్కించుకోం లీడర్షిప్లు అవన్నీ కుదరవు మేమందరం 50 ఏళ్ళు అయిపోయినాయి రాజకీయాల్లో ఆ రోజు రాజశేఖర్ రెడ్డికి రావాల్సిన ముఖ్యమంత్రి పదవి చింతా మోహన్కు వచ్చి ఉండాల్సింది ఒకడు ఎవడో పొరపాటు చేశాడు ఒక ఏదో కిరణ్ కుమార్ రెడ్డికి రావాల్సిన ముఖ్యమంత్రి పదవి నాకు రావాల్సింది చిదంబరం అడ్డుపడ్డాడు ఇక్కడ మేమందరం ఏం ఖాళీగా లేవు అమ్మాయి వస్తే జాయిన్ కావచ్చు శోభావతి వచ్చేరింది సంతోషం తేజమ్మ వచ్చేరింది మరి అమ్మ కూడా వచ్చేరింది శాంతమ్మ అంతేగాని కాకపోతే ఏదో కొంత కార్యక్రమం ఇస్తాం కానీ అంత నెత్తికెక్కించుకో నేను చెప్తున్నాను ధీమాగా చెప్తున్నాను వాళ్ళు రావటం లేదు అదేంది కరెక్ట్ కాదు వీళ్ళకి రావాలని ఉండొచ్చు కానీ మేము నెత్తికెక్కించుకుందాం రెడీగా ఎందుకు ఎక్కించుకోవాలి ఏమి ఇప్పుడు ఆమె ఎందుకు ఎక్కించుకోకూడదు శాంతమ్మని ఓ అబ్బా బెజవాడ గోపాల్ రెడ్డికి కూడా కూతురు ఉందా మరి చెన్నారెడ్డికి కూడా కొడుకులు ఉన్నారు ఎందుకు ఎక్కించుకోవాలి ఏంది ఆ రాజశేఖర రెడ్డి పాత రోజుల పైన ఇవన్నీ లాభం లేదు అందరూ ఈరోజు మారిపోయింది ఈరోజు పేదవాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే టమాటా ధరలు ఆలోచిస్తుంటారు ఈరోజు బియ్యం కట్ట ధర పెరిగిపోయింది అని ఆలోచిస్తున్నారు మరి నిరుద్యోగాన్ని గురించి ఆలోచిస్తున్నారు కానీ అవన్నీ పాత రోజులు పాత లీడర్లంతా అయిపోయింది